नमस्ते अंडी। गत 12 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మెను చేస్తున్నారు। తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70,000 మంది అంగన్వాడి ఉద్యోగులు పనిచేస్తున్నారు। వీరంతా మహిళలు, వీరిలో బడుగు బలహీన వర్గాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు। మరి దేశంలో ICDS ప్రారంభించి 48 సంవత్సరాలు అవుతుంది। రానున్న 2 సంవత్సరాల కాలంలో అర్ధశతాబ్ది ఉత్సవాలు కూడా జరుపుకోబోతున్నారు। వీరంతా గత 48 సంవత్సరాలుగా ICDS లో పనిచేస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారు। వీరికి మాత్రం కనీస వేతనం, పెన్షన్, ESI, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలు ఏవీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కల్పించలేదు। దీనివల్ల అంగన్వాడి ఉద్యోగులు చాలా నష్టపోతున్నారు, శ్రమ దోపిడికి గురవుతున్నారు। తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు। తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అంగన్వాడి ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇచ్చారు। పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం వంటి తదితర రాష్ట్రాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పండగ బోనస్ ఇంకా తదితర సౌకర్యాలు కల్పించారు। కర్ణాటకలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లిస్తున్నారు। మన రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు। మంత్రి సత్యవతి రాథోడ్ 2023 ఆగస్టు 18 హైదరాబాద్లో అన్ని సంఘాలతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని అంశాల మీద చర్చించారు। కొన్నిటిపైన నిర్దిష్ట హామీలు కూడా ఇచ్చారు। గతం కంటే వేతనం కూడా పెంచుతామని, ఇతర సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పారు। మరి ఈ అంశాలన్నిటిపైన ఇప్పటివరకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారితో మాట్లాడొస్తున్నామని, తప్పకుండా మీ సమస్యలు పరిష్కరిస్తామని, 10 రోజుల్లో వేతన పెంపు ప్రకటన కూడా వస్తుందని మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది। కానీ ఇచ్చిన హామీలపైన ఎలాంటి ప్రకటన లేదు, వేతనాల పెంపు ఇతర సమస్యలపైన కూడా ప్రకటన రాలేదు। పెరిగిన ధరలతో పోల్చి చూసినప్పుడు ప్రభుత్వం ఇచ్చే వేతనాలు సరిపోవడం లేదని, పనిభారం పెరిగిందని, వయసు పైబడిన వాళ్ళు పనిచేయలేక ఇబ్బంది పడుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు। మరి ధరలు పెంచినట్టు ఉద్యోగుల జీతాలు కూడా పెంచితే బాగుంది। వీళ్ళు ఇప్పుడు చెప్పిన డిమాండ్లన్నీ గతంలో ముఖ్యమంత్రి వీళ్ళకి చేస్తానే, వీళ్ళు కొత్తగా ఏమీ అడగడం లేదు। గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలని ఇప్పుడు అమలు చేయమంటారు వీళ్ళు। ఊళ్ళో అంగన్వాడి పిల్లల సంరక్షణ దగ్గర నుంచి గర్భిణీ స్త్రీల సంరక్షణ వరకు, ఓటర్ లిస్టు దగ్గర నుంచి గ్రామ స్థాయిలో అధికారులు ఎప్పుడు వచ్చినా అన్ని పనులకు 365 రోజులు అందుబాటులో ఉండి పనులు చేస్తున్నారు। మరి వీళ్ళకు ఉద్యోగ భద్రత ఉండాలా వద్దా? ఉండాలి కదా। మరి వీళ్ళు మిగతా ఉద్యోగులకు ఏవైతే సౌకర్యాలు ఉంటాయో వీళ్ళకి అవే ఇయ్యమంటున్నారు తప్ప గొంతమ్మ కోరికలు ఏం కోరడం లేదు కదా। కనీస అవసరాలు అందించాల్సిన ప్రభుత్వం అందించట్లేదు కాబట్టి వీళ్ళు సమ్మె చేస్తున్నారు। అసలు వీళ్ళ డిమాండ్లు ఏందో ఒకసారి చూద్దాం। అంగన్వాడి ఉద్యోగులని పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, పెన్షన్, ESI, ఉద్యోగ భద్రత కల్పించాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకి 10 లక్షలు, హెల్పర్లకి 5 లక్షలు ఇవ్వాలి, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి, 60 సంవత్సరాలు దాటిన అంగన్వాడి ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ కోరితే బెనిఫిట్స్ కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షలు ఇవ్వాలి, సీనియారిటీని బట్టి వేతనంలో వ్యత్యాసం ఉండాలి, ఇంక్రిమెంట్ సౌకర్యం కల్పించాలి, ఆరోగ్య లక్ష్మి మెను ఛార్జీలు పిల్లలకి 15 రూపాయల నుండి 5 రూపాయలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు 2.40 రూపాయల నుండి 10 రూపాయలకు పెంచాలి, డబుల్ సిలిండర్ అన్ని కేంద్రాలకు ఇవ్వాలి, ఎండాకాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా వేసవి సెలవులు ఇవ్వాలి, ఇంకా వాళ్ళ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఇతర సమస్యలు కూడా వెంటనే ముఖ్యమంత్రి గారు కలగజేసుకొని అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలి।